ప్రైజ్ ద లార్డ్. మన ప్రభు రక్షకుడు కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయ అంతరాల నుంచి శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. అందరూ సంతోషం ఉన్నారు కదూ, ఈరోజు కూడా దేవుని మాట వినడానికి సిద్ధపడి ఉన్నారు కదూ. దేవుడు కూడా సిద్ధపడ్డాడు, పరలోకములో ఆయన మీ ఎదురుగా కూర్చొని తన మాటను మౌత్ లాగా నాలోంచి పంపించడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఆయన మాట శక్తి గలది, ఈరోజు మన జీవితాలు మార్చబోతున్నది, మన బ్రతుకులంటివంటి అనేకమైన లోపాలు సరిచేయబోతు ఉన్నది. అందుకే మనం చెప్పాలి, ప్రభువా ఈరోజు నువ్వు చెప్పబోయే మాటను బట్టి నేను సరిచేసుకుంటాను ప్రభువా, నా బ్రతుకులు నువ్వు ఏది చేయమంటావు చేయడానికి సిద్ధపడుతున్నాను ప్రభువా అని చెప్పి చూడు. అద్భుతంగా దేవుడు నేను నడిపించబోతున్నాడు, తన వాక్యను బ్రతికించబోతు ఉన్నది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు ఆయన మాటకు లోబడతారో వారు దేశానికి అధికారులు అవుతారు, ఎవరు ఆయన మాటకు లోబడతారో వారు అధికార దండాన్ని చేతబట్టుకుని ప్రజలను ఏలుబడి చేస్తారు. ఎవరు ఆయన మాటకు లోబడతారో వారికి ప్రకృతి లోబడుతుంది, సూర్యచంద్రులు లోబడతారు, సముద్రాలు లోబడతాయి. ఎవరు ఆయన మాటకు లోబడతారో మారాజలాలు మారిపోతాయి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చరిత్రలు మారిపోతాయి, మరణం దూరమైపోతుంది, కన్నీరు దూరమైపోతుంది. ఆయన మాట విన్న వాళ్ళందరికీ దేవుడు అద్భుతాలు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అందుకే చెబుదాం, మీ మాట విను వింటాం ప్రభువా, మీ మాటకు చెవియొగ్గుతాం ప్రభువా అని చెబుదాం. ఈ రోజున దీనుడు ప్రతిరోజు కూడా దేవుని దయను పొందుతున్నాడు, దీనుడు ప్రతిరోజు కూడా దేవుని దర్శనాన్ని పొందుతున్నాడు. ఎందుకంటే దీనులు దేవుడు దాటిపోడు, ఆయన మాట వినేవారికి ఒక్క మేలు చేయకుండా దాటిపోడు, యథార్థవంతునికి ఏ మేలు చేయక మానడు దేవుడు. అటువంటి గొప్ప దేవుడు మన మధ్యలో ఉన్నాడు. అందరం తరలి వచ్చి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. లార్డ్ జీజస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. శక్తిమంతుడా, బలవంతుడా, ఆశ్చర్యకరుడా, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం. మీ మధ్యలోనికి ప్రభువా మీ పాదముల చెంతకు వస్తున్నాం, సహాయం చేసి నడిపించండి ప్రభువా. మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా మధ్యలో మీరు సంచరించండి, మా మధ్యలో అద్భుతాలు చేయడం దిగి రండి ప్రభువా, ఆశ్చర్య కలిచేటు దిగి రండి ప్రభువా. శక్తితో నింపండి, మహిమతో నింపండి, బలాధిక్యతో నింపండి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ రండి నాయన, రండి నాయన. రక్షకుడు దిగి రండి. లార్డ్ జీసస్, హల్లెలూయా. ఇది మీ సమయం, ఇది మీ సమయం పరలోకపు తండ్రి. వినాలని ఆశపడుచున్నాం తండ్రి. మా చెవులు సున్నతి చేయండి ప్రభువా, మా హృదయాన్ని సున్నతి చేయండి తండ్రి. మా కనుల ఇచ్చల నుంచి మేము విడిపించండి. మీ వాక్యం కొరకు కాచుకునే జీవితం మాకు దయచేయండి అయ్యా, మీ వాక్యం కొరకు కనిపెట్టే మనసు మాకు దయచేయండి ప్రభువా. మీ ధర్మశాస్త్రంలో ఆశ్చర్యకరమైన సంగతులు గ్రహించినట్లుగా తండ్రి ఆత్మీయ నేత్రాలు తెరవండి ప్రభువా. గ్లోరీ జీసస్, హల్లెలూయా. చిన్న బుచ్చుకొని వెళ్ళిపోకుండా ప్రభువా, చిన్న బుచ్చుకొని వెళ్ళిపోకుండా తనడు ఆయన, పెద్ద మనస్సు అంగీకరించి తనడు ఆయన. ఈ వాక్య ప్రకారం బతికే జీవితం మాకు దయచేయండి అయ్యా, మీ కృప మాకు దయచేయండి అయ్యా, ఆదరణ దయచేయండి ప్రభువా, ఆశీర్వాదం దయచేయండి తండ్రి. మీరు శక్తితో నడిపించి బలపరచమని యేసు క్రీస్తు నామ అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్, ఆమేన్, 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 ఆమేన్. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటే దయచేసి అందరికి కూడా బైబిల్ తీయండి. అది ఇక్కడ 32:27 చదువుకుంటాం. ఇక్కడ దేవుడు అడుగుతున్నాడు యాకోబును చూసి, నీ పేరేమి? దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని యాకోబు సంకల్పం కలిగి ఉన్నప్పుడు, ఆశతో దేవుడు కాళ్ళు పట్టుకున్నప్పుడు అంటున్నాడు, నీ పేరేమి? ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఏం పేరుంది నీకు ఒకసారి చెప్పు అంటున్నాడు దేవుడు. నీ సంఘంలో, నీ సమాజంలో, నీ జాబ్ ఉన్న చోట, లేదంటే నీ వివాహ జీవితంలో, నీ భార్య ముందు, నీ పిల్లల ముందు, నీ బంధువుల ముందు, తల్లిదండ్రుల ముందు, ఒక యవనస్తుడుగా, నీ ప్రజల ముందు ఎటువంటి పేరుంది? యవనస్తురాలుగా నీకు ఏ పేరుంది? నీ వీధిలో నీకు ఏ పేరుంది? నీ యొక్క కాలేజీలో నీకు రాస్తారకు చేసేవాడను, బంధువులు చేసేవాడను, అనవసరమైన పోరాటాలు చిక్కుకునేవాడను, అమ్మాయిల్ని ఏడిపించేవాడను, లేకపోతే అబ్బాయిలతో తిరుగుతూ 24 గంటలు ఫ్యాషన్లతోటి అలంకరించుకొని వచ్చేటువంటి వాళ్ళను, చదవకుండా గ్యాంగులు వేసుకొని తిరిగేవాళ్ళను, ఎటువంటి పేరుంది నీ కాలేజీలో నీకు? ఒక భర్తకు ఎటువంటి పేరుంది నీ జీవితంలో? ఒక భార్యకు ఎటువంటి పేరుంది నీ జీవితంలో? దేవుడు అడుగుతున్నాడు ఈ రోజున, వాట్స్ యువర్ నేమ్? వాట్స్ యువర్ నేమ్? నీ తల్లిదండ్రులు మంచి పేరు పెట్టుండొచ్చు, ఎత్తికి 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 పెట్టుండొచ్చు, బట్ నీ క్యారెక్టర్, నిజమైన పేరేంటో నిన్ను రుజువు చేస్తుంది. నీలో ఉన్న నిజమైన పేరేంటో బయటికి తీస్తుంది. నిజమైన పేరు నీ క్యారెక్టర్ చెబుతుంది, నిజమైన పేరు నీ ప్రవర్తన చెబుతుంది, నిజమైన పేరు నీ నడవడి చెబుతుంది. అందుకే ఈ రోజున నీ పేరేంటని దేవుడు అడుగుతున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఒకరోజున ఒక స్త్రీ యాజకుడైన ఏలీ దగ్గరికి వచ్చింది. ఎవరమ్మా నువ్వు అనగానే చెబుతుంది ఆమె, చూద్దాం మొదటి సమయాలు కదా, మొదటి అధ్యాయం 26 చదువుకుంటాం. నా ఏలిని వాడా, నా ఏలిని వాని ప్రాణముతోడు నీ యొద్ద నిలిచి యెహోవాకు ప్రార్థన చేసిన స్త్రీని నేనే. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఐ యామ్ ద ప్రేయర్ఫుల్ వన్. నేను ప్రార్థన చేసినటువంటి ఆ స్త్రీని ప్రభువా. ఐఎమ్ ద ఉమెన్ ఆఫ్ ప్రేయర్.
ఉమెన్ ఆఫ్ ప్రేయర్, సంఘములో నువ్వే స్త్రీవి. చాలామంది సంఘములో కూర్చొని ప్రియ దేవుని బిడ్డ మరి వాళ్ళు కూర్చోబెట్టి ఒక్కొక్క సమస్య చెప్పి ప్రార్థన చేపిస్తుంటారు. అమ్మా మన సంఘంలో సమస్య ఉంది, కష్టం ఉంది, బాధ ఉంది, అందరం ప్రార్థన చేద్దాం రండి అని చెప్పేటువంటి ప్రార్థనలు కొంతమంది ఉన్నారు. ఒక గుంపు ఉంటుంది, 99 గుంపులేమో చెప్పండి. పాస్టర్ గారు ఎట్లా అంటాడు అంటే, పాస్టర్ గారు పిల్లలు ఎట్లా చేశారంట, ఆ సంఘంలో పలానా అమ్మాయి ఇట్లా చేస్తుంట, పలానా అబ్బాయి ఇలా చేశాడంట, వాళ్ళు ఇలా అంటా అలా అంటా 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 అంటా. కరెక్ట్గా చూడరు, కరెక్ట్గా వినరు, కరెక్ట్గా అవునో కాదో దాన్ని కన్ఫర్మ్ చేసుకోరు. అంట 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 అని ప్రసంగం చేస్తూనే ఉంటారు. అంటూ అదొక అంటుకొని పోయి అంటు రోగాలు చేసేస్తారు. అంటు రోగాలే ఇవన్నీ కూడా. ఒకళ్ళ నోట్లోంచి ఒకళ్ళకి అంటుకుంటూ అంటుకుంటూ పోతుంటుంది కొన్ని రోగాలు. ఇట్లా నీ మాటలు కూడా అంటుకుంటూ పోతుంటాయి. ఒకసారి సోక్రటీస్ కూర్చొని ఒక పని చేసుకుంటున్నాడు సీరియస్గా. ఒక ఆయన వాళ్ళ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ పరిగెత్తుకొచ్చాడంట. సోక్రటీస్ సోక్రటీస్ అనుకుంటూ పరిగెత్తుకొచ్చాడు. ఆయన తలెత్తి చెప్పు బ్రదర్ కూర్చోండి, ఫ్రెండ్ ఏంటి చాలా యాంగ్జైటీగా ఉన్నావు, ఏమైంది అని అంటే, మరంట ఆ మధ్య ఒక అమ్మాయి ఇదికి ఇలా చేసిన నీకు తెలుసా అని అన్నాడు. అక్కడేం జరుగుతుంది నీకు తెలుసా అనగానే ఆయన తల ఊపి, ఫస్ట్ నేను 3 క్వశ్చన్స్ అడుగుతాను, ఆ తర్వాత తెలుసో లేదు నాకు నేను చెప్తాను అన్నాడంట. సరే అన్నాడంట. నువ్వు విన్న విషయం, ఇప్పుడు నువ్వు చెప్పబోతున్న విషయం నువ్వు విన్నావా అన్నాడంట. కళ్ళ చెవులారు విన్నావా వాళ్ళు మాట్లాడుకుంటుంటే అని అంటే, లేదు అన్నాడు. పోనీ చూసావా వాళ్ళు ఆ పలానా పాపం చేస్తుంటే, లేదు అన్నాడంట. పోనీ ఆ చెప్పబోయే విషయం నీకు కానీ నాకు కానీ ఏదైనా లాభం ఉందా అన్నాడంట. లేదు అన్నాడంట. నువ్వు చూడలేదు, నువ్వు వినలేదు, ఆ చెప్పే విషయం నీకు పనికిరాదు, నాకు పనికిరాదు, దీన్ని ఇంత దూరం ఆయాసంగా మోసుకొని వచ్చినందువల్ల నీ ఎనర్జీ ఎంత వేస్ట్ అయిపోయింది, నీ మెమరీ ఎంత వేస్ట్ అయిపోయింది, నీ శక్తి ఎంత వేస్ట్ అయిపోయింది, నీ టైం ఎంత వేస్ట్ అయిపోయింది ముఖ్యంగా అన్నాడంట. అంతే ఆయనకి ఇంకా ఒక్కసారిగా బెలూన్లో ఉన్నటువంటి ఆయన యాంగ్జైటీ మొత్తం ఒక్కసారి మరి ఉష్యాన్ని ఎగిరిపోయింది. చాలామంది జీవితాలు ఎట్టుంటాయంటే, అసలు ఆ మ్యాటర్ వల్ల మనకి ఏ ఉపయోగం ఉండదు, మన మెమరీ పాడు చేయటం తప్ప. అర్థమైందా? దానివల్ల ఎవరికి ప్రయోజనం ఉండదు, మోసుకొని తిరుగుతూనే ఉంటారు, చెబుతూనే ఉంటారు. ఫోన్ ఎత్తితే అక్క అన్నా బాబాయ్ పిన్నమ్మా ఇది అని చెప్తూ ఉంటారు. దానివల్ల అంటువ్యాధి, అంటువ్యాధి నువ్వు ప్రబలింపు చేసినట్టే, కరోనా వ్యాపించినట్టే ఉంటుంది పరిస్థితి. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, సంఘములో సంఘానికి ఎంత శక్తి ఉందో తెలుసా, దేవుడు ఎంత శక్తి ఇచ్చాడో తెలుసా. సంఘము ఎదుట పాతాళ లోకపు ద్వారములు నిలువ జాలవు. ప్రైజ్ రడ్ హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. సంఘం ప్రార్థిస్తే సంఖ్యలు తెగిపోతాయి. సంఘాన్ని ప్రార్థించమని పౌలే ప్రాధాయపడుతున్నాడు. అమ్మా మా కోసం మేము ఇరుకుల్లో ఇబ్బందుల్లో పడకుండా, కష్టాల్లో పడకుండా, శమంలో పడకుండా మా కోసం ప్రార్థన చేయండి అంటున్నాడు. ఈ పౌలు మామూలుడు కాదు. సచ్చిపోయిన శవం లే అంటే లేచింది, దురాత్మ చూసి పారిపో వెళ్ళిపో అంటే వెళ్ళిపోయింది, గుడ్డు చూసి చూడు అంటే చూశాడు, కుంటో నడు అంటే నడిచాడు. ఇంత పెద్ద చరిత్ర కలిగినటువంటి, ఇంత పెద్ద మరి స్వస్థతగా పరిచేటువంటి పవర్ఫుల్ స్పీకర్ ఆయన మాట్లాడితే అందరూ మరి మార్పు పొందాల్సిందే. మాంత్రికులు అయితే గ్రంథాలు తీసుకొచ్చి ఆయన మాటలు విన్న తర్వాత అక్కడ కుప్పపు తగల పొట్టేశారు. అంత అద్భుతమైనటువంటి వాక్చాతుర్యం కలిగినటువంటి ఆయన వేడుకుంటాడు, అమ్మా సంఘమా మా కోసం ప్రార్థన చేయండి అని చెప్పేసి. కారణం ఏంటి? ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు వినడా? ఆయన ప్రార్థన చేసుకుంటే దేవుడు స్వస్థపరచడా? వాళ్ళ బంధకాలు విడిపించడా? అంటే కాదు కాదు కాదు, సంఘానికి ఒక పవర్ ఇచ్చాడు దేవుడు, సంఘపు ప్రార్థనకు ఒక పవర్ ఇచ్చాడు దేవుడు. ఏంటి అంటే పాతాళ లోకపు ద్వారాలను ఛేదించేటువంటి శక్తి ఇచ్చాడు దేవుడు, పాతాళ లోకాన్ని విరగ్గొట్టేటువంటి శక్తి ఇచ్చాడు దేవుడు. సంఘమా ప్రార్థన చేస్తున్నావా? సంఘమా గాసిపులు మోసుకొని తిరుగుతున్నావా? సంఘములో ఉన్న స్త్రీ తల్లి ప్రార్థన చేస్తున్నావా? లేకపోతే ఎవరో చెడిపోయిన కొంచెం చెడిపోయిన వార్తను ఎత్తేసుకొని తిరుగుతున్నావా? నోరు ధరిస్తే చెడిపోయిన వార్త, నోరు ధరిస్తే చెడిపోయిన వ్యక్తి గురించి మా మాట. సంఘములో శక్తిని కోల్పోతున్నాం, సంఘముకున్న అధికారాన్ని కోల్పోతున్నాం, సంఘానికి ఉన్నటువంటి పాతాల్లో కానీ గజగజలాడిచే శక్తిని కోల్పోయి సాతాన్ని తెచ్చి ఇంట్లో పెట్టుకుంటున్నాం. జాగ్రత్త ప్రియ దేవుని బిడ్డ, సంఘము ప్రార్థించేదిగా మారినప్పుడు పాతాల్లోకంలో సాతాన్లు గజగజలాడిపోతుంటాయి. అమ్మో ఒక సంఘం ప్రార్థన చేస్తుంది మన బ్రతుకి ఇంతే, మన అధికారం కూలిపోతుందని అవి గజగజ ఏడుస్తుంటాయంట. ప్రైజ్ రడ్ హల్లెలూయా హల్లెలూయా. అందుకే ప్రియ దేవుని బిడ్డ, సంఘములో ప్రార్థించే రోధించేటువంటి ప్రలాపించేటువంటి తల్లులు లేవాలని దేవుడు చెప్తున్నాడు. అంగలార్చే స్త్రీలను లేపండి, అంగలార్పోయి వాళ్ళని తీసుకురండి అని దేవుడు యెహోవా దేవుడు చెప్తూ ఉన్నాడు.
అందుకని ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నా సంఘమా, నువ్వు శక్తిగల దానిగా మారాలి. సంఘం అత్యాసక్తితో ప్రార్థించినప్పుడు ఏం జరిగిందో తెలుసా? పేతురు కొన్ని సంఖ్యలు పటాపంచగా తెగిపోయినాయి. మూల రాయి అయినటువంటి పేతుర్ని తీసుకొచ్చే బయటికి అట్టనే దేవుని దూతను కిందికి తీసుకొచ్చే సంఘం అత్యాసక్తి ప్రార్థన చేస్తూ ఉంటే ఎవరికి తెలియకుండానే అక్కడ రాణు వారు కాపలా కాస్తూ ఉండగానే దూత లోపలికి వెళ్ళింది. తలుపు తనంతా అదే తెరుచుకున్నది. అంతటా ఆయన బయటకు వచ్చేసాడు. ఎవరికి తెలియకుండానే మిస్టరియస్గా జరిగిపోయింది. ఎలా జరిగింది ఎవరికి తెలియదు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నీ సంఘంలో ఎవరైనా రోగగ్రస్తులు ఉంటే వాళ్ళ కోసం మీరు చేతి ప్రార్థన చేస్తూ ఉంటే ఫెయిల్ అయిన కిడ్నీలు మరలా రిస్టోర్ చేయబడతాయి. పాడైపోయిన అవయవాలను తిరిగి మరలా సృష్టిస్తాడు దేవుడు. మా చర్చిలో ఒక అమ్మాయి మెడనారం తెగిపోయింది. డాక్టర్ చెప్పాడు ఇక మెడనారం తెగిపోయింది కాబట్టి ఈ పిల్ల చూడదు, నడవదు, ఇక లేచి కూర్చోలేదు, పసిబిడ్డలాగా ఉంటుంది ఈ పిల్లకి, పసిబిడ్డలాగా చేయాల్సింది అన్నీ కుదరదు, ఇంక ఈ పిల్ల లేవదని చెప్పేసి అపోలో హాస్పిటల్లో సర్టిఫై చేశారు. అపోలో హాస్పిటల్ దేవుడు అద్భుతంగా మేమందరం చేతి ప్రార్థన చేశాం. ప్రభువా, ప్రభువా, ఆ బిడ్డ ఎంతో ఆసక్తి కలిగిన బిడ్డ ప్రభువా, ఆ బిడ్డ ఎంతో పరిచయం చేసే బిడ్డ ప్రభువా, లేపండి నాయన. మేమందరం గంటల తరబడి ప్రార్థన చేశాం. 10-12 గంటలు ప్రార్థన చేసుకునేవాళ్ళం. గంట గంటకు ఒక్కొక్క బ్యాచ్ వచ్చి ప్రేయర్ చేసి వెళ్ళేవాళ్ళం. చేతులు ఎత్తి ఒక్కొక్కరు అయితే 7 గంటలు 8 గంటలు కూర్చొని అట్లే ప్రార్థన చేసేవాళ్ళు. నిద్రాహారాలు మనం ప్రార్థన చేసాం. అద్భుతం అండి. కొత్త నరం సృష్టించబడింది. ఏ డాక్టర్ అయితే ఈ అమ్మాయి నడవదని చెప్పాడో ఆ డాక్టర్ ముందే అమ్మాయి నడుచుకుంటూ వస్తూ ఉండింది. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం, ఆశ్చర్యకరం చేశాడు దేవుడు. ఈ బిడ్డ నీకు అవసరమా? వాళ్ళ అమ్మను అడిగితే ఈ బిడ్డ నీకు అవసరమా, తీసుకొని వెళ్ళిపోండి, పనికిరాదు ఈ బిడ్డ అంటే వాళ్ళ అమ్మ అనుకుందంట. ఈ అమ్మాయి అవయవ దానాలు చేసేసేసి ఈ అమ్మాయిని తీసుకుపోయి ఇక మరి సమాధి చేసేద్దాం అనుకొని ఏడ్చుకుందంట గట్టిగా. కానీ దేవుడు అద్భుతంగా లేపి నిలబెట్టి వాళ్ళ ముందే బ్రతికించి తీసుకొచ్చాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. సంఘము ప్రార్థన శక్తి గలది. సంఘము ప్రార్థన అద్భుతమైంది. ఆ రోజు ఎస్తేరు కాలంలో సంఘం అంతా కూర్చొని ప్రార్థన చేస్తే రోడ్ల మీదకి వచ్చేసి అందరూ కూడా ఏడ్చి మృదకై పక్షాన్ని కూర్చొని నిలబడి గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు. బూడిద పోసుకొని ఆ దేశంలో రావాల్సినటువంటి తెగులు, భయంకరమైనటువంటి ఖడ్గము ఇమ్మీడియట్గా కూలిపోయింది. అంతేకాదు ఏ వ్యక్తి అయితే హామాను భయంకరంగా వాళ్ళని చంపాలని చూశాడో ఆ వ్యక్తే ఆ ఇల్లు నాశనం అయిపోయింది. ఆ యొక్క వారు అతనికి సంతతంత నాశనం అయిపోయింది. తన ఫ్రెండ్స్ అంతా నాశనం అయిపోయారు. ప్రియ దేవుని బిడ్డ, అతని ఇల్లు ఎస్తేరు వశం అయిపోయింది. అతని యొక్క ఉద్యోగం మృదకై వశం అయిపోయింది. అతను ఏ ఉరికొయ మీద మరి మొరదకని చంపాలనుకున్నాడు అదే ఊరికి అతడు ఏలాడాడు. భయంకర పరిస్థితి వచ్చేసింది. ఇదంతా ఎలా జరిగింది అనుకుంటున్నారు తెలుసా? ఎస్తేర్ వెళ్ళింది రాజుగారి దగ్గరికి, పిలవకుండా వెళ్ళింది. ఎంత పెద్ద నేరం తెలుసా అది? పిలిస్తే రాకపోతేనే నేరం. తన భార్య ముందు ఉన్నటువంటి భార్య వస్తీ పిలిస్తే రాలేదని ఆమెను దేశ బహిష్కరణ చేసేసి ఆమెను భార్యగా ఉండకుండా తీసేసి సింహాసనం తోసేసాడు ఆమెను. మరి ఇప్పుడు పిలవకుండా వెళ్ళింది. రెండు ఒకే నేరాలు. కానీ దేశ బహిష్కరణ చేయబడలేదు. ఆమె బంగారు దండం చాపబడింది ఆమె తట్టు. అంతేకాదు నా రాజ్యం సగం ఇచ్చేస్తాను, నా రాజ్యం అంతా ఇచ్చేస్తాను, నా యొక్క ముద్ర ఉంగరం ఇచ్చేస్తానని అంచెలంచెలకు అతను ప్రేమ పెరుగుతూ మాట్లాడాడు అహష్వరస్ రాజు. ఇద్దరు మిస్టేక్ చేశారు. ఒక ఆమె దేశ బహిష్కరణకు వెళ్ళిపోయింది, ఒక ఆమె మాత్రం దేశాన్ని కాపాడే స్త్రీగా, దేశాన్ని చేతిలో పట్టుకున్నటువంటి స్త్రీగా, రాజుగారి చేతిలో తాళాలు తీసుకున్న స్త్రీగా మార్చబడిపోయింది. ఎలా జరిగింది ఇదంతా అంటే ప్రార్థన. సంఘం వచ్చి బయటకు వచ్చి గుక్కబట్టి ఏడుస్తూ ప్రార్థన చేసింది, విలపించి ప్రార్థన చేసింది. రాజుగారి కాళ్ళు పెట్టుకోవడానికో, నాయకుడి కాళ్ళు పట్టుకోవడానికి పరిగెత్తలు ఎవరు కూడా గోనె పట్ట కట్టుకొని ప్రార్థన చేశారు. పరిస్థితులు తారుమారైపోయాయి. అందుకే సంఘమా ప్రార్థన చేయాలి. నువ్వు ఆదివారం వస్తారు, ఏదో సమయానికి వస్తారు, పాటల టైంకి రారు, వర్షిప్ టైంకి రారు, ఏదో వాక్యానికి వస్తారు. వచ్చిన కాడి మళ్ళీ ఫోన్ చూసుకుంటారు, వచ్చిన కాడి దేవుని మాట వినరు, ఆయన ప్రవచనం వినరు. ఎంత దారుణం ఉందో చెప్తున్నా ఈరోజు. సంఘమా, నీకు నదికారణ పోగొట్టుకుంటున్నావు, నీకు నదికారణ చల్లార్చుకుంటున్నావు. ప్రియ తల్లి, నీకు నదికారణ పోగొట్టుకుంటున్నావు. గ్రూపులు కట్టి వ్యతిరేకంగా మాట్లాడి, పార్టీలు కట్టి, ఇటువంటి గుంపులో నీవు ఉంటే భయంకరమైన పరిస్థితి నీ జీవితంలో రాబోతుంది. సాతాను చెలరేగని కుటుంబం నాశనం చేయబోతున్నాయి, సాతాను చెలరేగని బ్రతుకు నాశనం చేయబోతున్నాయి, నీ పిల్లల పనికిరాని వాళ్ళగా చేయబోతున్నాయి, నీ పిల్లల చరిత్ర నాశనం కాబోతుంది. అందుకని చెప్తే ఈరోజున ప్రార్థించే తల్లిగా నీవు ఉండు. హన్న వచ్చిన వెంటనే ఆ యాజకుడు అడుగుతున్నాడు, ఎవరమ్మా నువ్వు అనగానే చెబుతుంది, అయ్యా నేను నీ ఎదుట నిలిచి ప్రార్థించిన స్త్రీని నేను. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా. ఐఎమ్ ద ఉమెన్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు నీ పేరేంటి ఒకసారి ఆలోచించి చెప్పు. ఒకసారి సహోదరి, నీ పేరు ఎంతకాలం నుంచి చర్చికి వెళ్తున్నావు? ఏం పేరు నీ పేరు? యాజకుడు అడిగితే ఏం చెప్తావు? దేవుడు అడిగితే ఏం చెప్తావు? నీ పేరేంటేనంటే ఆమె ప్రార్థించిన తల్లి అని చెబుతుంది. ఇక్కడ సంఘం ఆమె ఏం చేసిందో తెలుసా? సంఘ చరిత్ర బాగా తెలుసు.
సంఘంలో సరైన యాజకత్వం జరగటం లేదని, బలి సరిగ్గా జరగటం లేదని, యాజకుడు పిల్లలు భయంకరం తాగుబోతులై వ్యభిచారులై తిండిబోతులై దేవుడిని ఎరగక బహు దుర్మార్గులు ఉన్నారని తెలుసు ఆమెకి. మీరు చూద్దాం, చూడండి కావాలంటే మొదటి సమయాల కింద 2:12 చదువుకుంటాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగుని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. జనుల విషయమై యాజకులు చేయుచు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా జంతువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 గుండ్లు గల కొంకిని తీసుకుని వచ్చి బరుసులో కానీ తపాల్లో కానీ గోనలో కానీ కుండలో కానీ అది బుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనను. షిలోహునకు వచ్చు ఇశ్రాయేలందరికీ వీరు ఇలాగూ చేర్చి వచ్చిరి. ఇది యుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించువానితో యాజకుని వండించుటకై మాంసమిము, ఉడకబెట్టిన మాంసము అతడు నీ యొద్ద తీసుకున్నాడు, పచ్చి మాంసమే కావాలని అని చెప్పుతూ వస్తే ఏం జరిగిందో తెలుసా? ఈ క్షణం అది వారు క్రొవ్వును దహింతురు, తర్వాత నీ మనసుకు వచ్చిన అంత మట్టుకు తీసుకొని వచ్చునని వారితో ఆ పని మనిషి చెప్పిన ఎడల వాడు అలాగొద్దు, ఇప్పుడే ఇవ్వలేను, లేని ఎడల బలవంతం చేత తీసుకుంటానంటే, అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరి, కనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎంత పెద్ద పాపం చేశారు వీళ్ళు. తిండి మాంసం, కొవ్వు మాంసం తిండిపోతలు అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేశారు, శరీరం బాగా పెంచుకొని వ్యభిచారులు అయిపోయారు. ఇంకా దేవుని మందిరమా లేకపోతే దేవుని సన్నిధి అని తెలియకుండా కన్ను మీనుగా అక్కడే ప్రార్థన పాపం చేయడం మొదలుపెట్టేశారు. తిండి ఎక్కువ తింటారు, ఎవరు తింటారు, ఈ తిండి కోసం ఆత్రపడే వాళ్ళంతా ఖచ్చితంగా 100% పాపంలో పడిపోతారు. శరీరపక్వంగా కష్టం చేయకుండా ప్రార్థన చేయకుండా ఉపవాసం ఉండకుండా ఉండాలంటే చూసారా, వాళ్ళు ఇమ్మీడియట్గా తప్పిపోతారండి ఖచ్చితంగా. ఎందుకంటే వాడు శరీర బలం ఎక్కువైపోయి శరీరం సానబడి వాటిని ఆశల్లో పడేసేసి శరీరానుసారమైన క్రియల్లో పడేస్తుంది ఖచ్చితంగా. అందుకే పౌలు అంటాడు, నా శరీరాన్ని నేను నలగొట్టుకుంటున్నాను అంటాడు. సో అయితే ఇక్కడ ఇటువంటి వాళ్ళ ఇటువంటి మందిరంలో ఈ విధంగా ఉన్నటువంటి యవనస్తులు, ఈ విధంగా అక్కడ ఉన్నటువంటి పరిచయం చేసేవాళ్ళు, ముఖ్యంగా దేవుని ఎరక్కున్నటువంటి దుర్మార్గులుగా ఉన్నటువంటి ఏలీ పిల్లలు, యాజకుడి పిల్లలు ఉన్న చోట చెప్పాలి ఆమె కూర్చొని, ఇదిగో ఇటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ ఈ మందిరంలో, ఇటువంటి దుర్మార్గులు ఉన్నారు, అమ్మో ఇటువంటి భయంకర వ్యక్తులు ఉన్నారని చెప్పేసి కూర్చొని ప్రచారం చేసుకోవచ్చు. హ్యాపీగా రోజుకు ఒక కథ అల్లుకొని చెప్పుకోవచ్చు, ఆ అబ్బాయి ఇట్లా చేశాడు, ఈ అబ్బాయి ఇట్లా చేశాడు, రోజుకు ఒక హిస్టరీ దొరుకుద్ది చెప్పుకునే వాళ్ళకి. అందరూ అట్లా చెప్పుకుంటున్నారు అక్కడ కూర్చొని. అసహ్యపడిపోయి బలి ఇవ్వడానికి కూడా ఎవరు ముందుకు రావట్లేదు, బలు నిలిచిపోయినాయి, నైవేద్యాలు నిలిచిపోయినాయి. అట్లాంటి సమయంలో అందరు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటే, అక్క నువ్వు ఎందుకు బలిపీడని బలి తేయలేదు ఈ సంవత్సరం అంటే, ఏం చేస్తావు మా పిల్లలు ఎట్లా చేశారంట, అన్నయ్య నువ్వు ఎందుకు ఇస్తారు బలి పశువులు తేయలేదంటే, ఏం చేస్తాం పోయినసారి అర్పిస్తూ ఉంటే ఇది ఇట్లా చేశారు వాళ్ళు, రకరకాల కథలు చెప్పుకోవచ్చు, చెప్పుకుంటూ ఉన్నారు వాళ్ళందరూ కూడా. కానీ అన్న లేచి తన మందిరాన్ని గురించి కానీ, తన సేవకుడి గురించి కానీ, తన యొక్క పిల్లల గురించి కానీ, అక్కడ ఉన్నటువంటి యవనస్తుల గురించి కానీ, అక్కడ దొరికిన పాపాన్ని గురించి కానీ, అతిక్రమాన్ని గురించి కానీ ఎక్కడా ఎవరి దగ్గర చెప్పలేదండి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎక్కడా ఎవరి దగ్గర మాట్లాడలేదు, అసలు ఆ ఊసే ఎత్తలేదు, కానీ ప్రార్థన చేస్తుంది. చూద్దాం ఒకసారి మొదటి సమయాలు కదా, 1:10 బహు దుఃఖాక్రాంతులై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయచ్చు, ఏ బహుగా ఏడ్చుచు, సైన్యములకు అధిపతి యెహోవా నీ సేవకురాలైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలు నన్ను మరొక జ్ఞాపకం చేసుకొని నీ సేవకురాలను నాకు మగపిల్లను దయచేసిన ఎడలా, పర్టికులర్గా మగపిల్లను దయచేసిన ఎడలా అని అడుగుతుంది. వాని తల మీదకి క్షౌరపుగా తిన్నటికి రానియక వాడు బ్రతుకులన్నిట నేను వాని యెహోవానకు నీకు అప్పగించనని మొక్కుబడి చేసెను. నీకు అప్పగిస్తానయ్యా, ఎందుకు ఆనాడు యాజకత్వం చేయాలంటే మగపిల్లలు ఉండాలి ఖచ్చితంగా. సో నాకు మగపిల్లలు ఇస్తే వాడు తల మీద క్షౌరపుగా రానియకుండా, అంటే ఒక యాజకుడిగా జీవితాంతం తీర్మానగలిగిన ఒక వ్యక్తిగా, యాజక వస్త్రాలు ధరించినటువంటి ఒక అద్భుతమైనటువంటి మరి వ్యక్తిగా చేస్తానయ్యా, మందిరంలో పెడతానని చెప్పేసి తీర్మానం చేసుకుంటా ఉంది. కారణం ఏంటంటే ఆమెకి ఏదో మరి గుడ్రాలతనం పోవాలని కాదు, ఆ సంఘంలో అటువంటి దురాచారం ఆగిపోవాలని, ఆ సంఘంలో అటువంటి గొప్ప మరి పరిచర్య జరగాలని, ఆ సంఘంలో అటువంటి దుర్మార్గత కొట్టివేయబడాలని ప్రార్థన చేసుకుంటాం. ఒక యథార్థమైన సేవకుడు కావాలి, ఒక నమ్మకమైన సేవకుడు కావాలని మనం అంటాం. ఎవరో వస్తే బాగుండు, ఇట్లాంటి సేవకుడు ఉంటే బాగుండు, బాగా ప్రార్థనాపరుడు ఉంటే బాగుండు, బాగా వాక్యం చెప్పాను ఉంటే బాగుండు, ఎక్కడి నుంచి ఎవరిని వస్తే బాగుండు అనుకుంటాం. కానీ అన్న ఏం చేస్తుందంటే, నా కడుపులోనే పుట్టాలి, నేనే ఇవ్వాలి ప్రభువా. ప్రెసిడెంట్ హల్లెలూయా, ప్రార్థన చేస్తుంది, సంఘ ప్రక్షాళన కోసం ప్రార్థన చేస్తుంది, ఉపవాసం ఉండి. ప్రియ తల్లి, ఒక క్వశ్చన్, నీకు చాలా విషయాలు తెలుసు సంఘంలో, తెలిసిన విషయాలన్నీ సాటింపేసుకొని తిరుగుతున్నావా, లేకపోతే కూర్చొని ఒకరోజు ఉపవాసం ప్రార్థిస్తే, ఒక్కరోజైనా ఒక్కరోజు ఉపవాసం ప్రార్థన చేసావా ప్రియ తల్లి? ప్రియ యవనస్తుడా, యవనస్తురాలా, నీ సంఘాలు చదువుతున్న వాటి కోసం ఎప్పుడైనా ఒక సంఘ బాధ్యతగా
ఒక సహోదరుడిగా ఉపవాసం ఉండి ఏ రోజైనా ఒక్కరోజైనా ప్రార్థన చేసావా? దుఃఖాక్రాంతుడివై వాళ్ళ యొక్క చేసిన పనిని బట్టి నువ్వు ఏడ్చుతూ ప్రార్థన చేసావా? చాటిం వేసుకొని తిరుగుతున్నావా? నాకు కాదులే, మా పిల్లలు బాగానే ఉన్నారు కదా, మా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మాకేంటి వాళ్ళ గురించి ఏడవలసిన మా అవసరం మాకేంటి అనుకుంటూ ఒకవేళ తిరుగుతున్నావేమో, ఒక రోజున దాని మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అది కారణం పోగొట్టుకుంటావు నీ జీవితంలో. నా పిల్లలు బాగున్నారు అనుకుంటావు కానీ ఏడవనంటే కన్నీరు కాసినటువంటి నీ జీవితం, సంఘంలో ప్రార్థన లేకుండా పోయినప్పుడు వల్ల నీ యవనస్తులు కూడా చల్లాచెదురు కాబోతున్నారు, ఖచ్చితంగా చల్లాచెదురు కాబోతున్నారు. సాతాను చేతులు బందీలుగా మారబోతున్నారు, వ్యసనాల చేతులు బందీలుగా మారబోతున్నారు. నాకేంటి పిల్లలు, నా పిల్లలు బాగున్నారని చెప్పినటువంటి వాళ్ళు ఎంతోమందిని చూశారు. ఘోరమైన పాపంలో పడిపోయినప్పుడు వచ్చి కాలమే పడ్డారు. సిస్టర్ ఇలా అనుకోలేదు, సిస్టర్ ఇలా అనుకోలేదు సిస్టర్. అందుకే ప్రార్థన చేయి సహోదరి. ఎంత నేరం జరుగుతున్నా, ఎంత ఘోర పరిస్థితులు ఉన్నా తల వంచి ప్రార్థన చేసే వ్యక్తిగా నీవు ఉండాలి. దేవుని దగ్గర మొరపెట్టే వ్యక్తిగా నీవు ఉండాలి. మొరపెట్టే వ్యక్తిగా నీవు ఉంటే నీ పిల్లలు అధికారులు అవుతారు, నీ పిల్లలు యాజకులు అవుతారు, నీ పిల్లలు రాజులు అవుతారు, నీ పిల్లలు ఏలుబడి చేసే వాళ్ళు అవుతారు, నీ పిల్లలు నాయకత్వాన్ని పొందినటువంటి వాళ్ళుగా మార్చబడతారు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. సాటింపు వేసి సంఘాన్ని ఊరూర తిప్పే వ్యక్తివైతే, అభిషేకించబడ్డ సేవకుడి గురించి మాట్లాడే వ్యక్తివైతే, నీ తరములు, నీవు, నీ జీవితం ఖచ్చితంగా శాపలమయం కాబోతున్నది. ఎందుకంటే ప్రార్థిస్తే, నువ్వు ప్రార్థిస్తే పైకి లేస్తుంది సంఘం, నువ్వు కన్నీరు గారిస్తే ఆకాశం తెరవబడుతుంది, నువ్వు దుఃఖపడితే ప్రభు నీ కన్నీటికి జవాబిస్తాడు. చేయాల్సింది ఆపేసి చేయకుండా చేస్తే, చేయాల్సింది చేయకుండా చేయకుండా నెత్తినేసుకొని తిరిగితే శాపం రాక ఆశీర్వాదం ఎలా వస్తుంది మన జీవితంలో? శాపం రాక దీవెన ఎలా వస్తుంది మన జీవితంలో? మనం శాపానికి ఆస్పదంగా ఉన్నామా లేకపోతే దీవెనకు ఆస్పదంగా ఉన్నామా? ప్రార్థన చేయి. నీ గురించి, నీకు ఎవరి గురించి తెలిసినా సరే, నీ ఇంట్లో ఉండని సరే, ఒకవేళ సంఘంలోకి వెళ్ళలేకపోతే ఇంట్లో ఉండని సరే, వాళ్ళ పేరు పెట్టి ప్రార్థన చేయి. ప్రభువా, వీళ్ళ ద్వారా మా సంఘానికి ఏ కీడు రాకూడదు ప్రభువా, వీళ్ళ ద్వారా మా సంఘానికి ఏ బలకింత రాకూడదు ప్రభువా, ప్రభువా మా సంఘం దీవించబడాలి ప్రభువా, మా ప్రజలు ఆశీర్వదించబడాలి ప్రభువా. ప్రార్థన చేసి చూడు. నీ ఒక్కదాని ప్రార్థన నువ్వు అంటావు, నేను ఒక్కదాన్ని చేస్తే ఏమవుద్దు సిస్టర్, ఎవరు రావట్లేదు, ఎవరు సిస్టర్, నేను ఒక్కదాన్ని వచ్చాను. నీ ఒక్కదాని ప్రార్థన, అన్న ఒక్కటే నడుము కట్టుకుని వచ్చింది, అన్నతో 10 మంది లేరు, అందరు తిండి దగ్గర కూర్చొని ఉన్నారు, అందరు గాసిపుల దగ్గర కూర్చొని ఉన్నారు. అన్న ఒక్కటే నడుము కట్టుకొని యాజకుడు పీఠం దగ్గరకు వచ్చి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రభువా నాకు యాజకుడు కావాలి తండ్రి, ఈ మందిరాన్ని ప్రక్షాళన చేసే యాజకుడు కావాలి, మందిరాన్ని నిలబెట్టే యాజకుడు కావాలి, ప్రవచించే యాజకుడు కావాలి, దేవుని స్వరాన్ని తీసుకొచ్చే యాజకుడు కావాలి. మాట తప్పిపోకుండా, సున్నైన పోలేని తప్పిపోకుండా దేవుని మాట మాట్లాడేటువంటి ఒక యాజకుడు కావాలి. ప్రభువా నడిపించాయా అని చెప్పేసి ఒక యాజకుడి కోసం అంగలారుస్తూ ఉంది ఆమె. ఆ యాజకుడి కోసం గుండెలు బాదుకుని నడుస్తూ ఉంది. బహు దుఃఖాక్రాంతురాలై తన హృదయంను కృమ్మరించి ప్రార్థన చేస్తూ ఉంది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఒక్కదాని ప్రార్థన ఆకాశం తెరవబడిందా లేదా? ఒక్కదాని ప్రార్థన అప్పుడు దేవుని స్వరం వినబట్టలేదు భూమి మీద, ఆయన సన్నిధిలో వినబట్టలేదు శిలోకులో, మరి వినబడిందా లేదా? దేవుడు నోరు విప్పడలేదా? నా యాజకుడి నోట ప్రభువా ప్రవచనను పంపించు ప్రభువా, నా యాజకుడిని మార్చు ప్రభువా. సంఘానికి ఎంత పెద్ద బాధ్యత ఉందో తెలుసా? సేవకులు విడిపించే బాధ్యత సంఘానికి ఉంది. పేతురు కట్టబడినప్పుడు విడిపించే బాధ్యత సంఘానికి వచ్చింది. ప్రియ దేవుని బిడ్డ, నీకు అంత పెద్ద శక్తి ఉంది తెలుసు. నువ్వు ఒక్కదాన్ని ప్రార్థన చేస్తే కూడా, ఖచ్చితంగా 100% దేవుడు విడిపించబోతూ ఉన్నాడు. ఆకాశం తెరవబడబోతుంది, మహిమ గల దేవుని వార్త దిగి రాబోతుంది, మహిమ గల దేవుని సమాధానం దిగి రాబోతూ ఉన్నది. భారంతో ప్రార్థన చేచ్చుడు, ఒక్కరోజు చేచ్చుడు ఉపవాసం, ఒక్కరోజు చేచ్చుడు ప్రార్థనకి ఎంత గొప్ప నెమ్మది దొరుకుతుందో, ఎంత గొప్ప రిజల్ట్ నువ్వు చూడబోతున్నావు. ప్రైస్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అటువంటి గొప్ప ఆధిపత్యం సంఘములను నీకు ఇచ్చాడు దేవుడు. నీవు దేవుని శరీరానివి, నీవు దేవుని మరి శక్తివి, దేవుని శక్తివి నువ్వు తెలుసా? అంత గొప్ప ప్రభావం దేవుడు నీకు ఇచ్చాడు. ఏమో చెబుతుంది, అయ్యా యాజకుడిని నేను నీకు అప్పగిస్తానయ్యా, నా బిడ్డని నీ మందిరాన్ని కట్టడానికి, నీ మందిరానికి మరి గొప్ప మేలు తీసుకురావడానికి ఇస్తానయ్యా అని చెప్పేసి ఒక సంఘస్థులుగా సంఘం కోసం కడుపు పేగులు తరుక్కుపెట్టుకు ప్రార్థన చేస్తాం. సంఘం కోసం ఎంత విలపిస్తూ ఉందో, నా గొడ్రలు తన ఏదో పోద్ది, నా మీద నిందపోద్దని అది చెప్పట్లేదు ఆమె. సంఘంలో తీసుకొస్తానయ్యా, తల మీదగా క్షౌరపు కత్తి రానివ్వకుండా వెంట్రుకలు నిబంధనకు సదృశ్యంగా ఉన్నాయి. ఎన్నడూ కూడా నిబంధన బద్దలు చేయకుండా ఇక్కడ నిలబడేటువంటి, తాను తీసుకుంటా నిబంధన చేసేటప్పుడు ఏమని, నీ సేవకుడుగా, ప్రతిష్ఠితురాలుగా, నీ వధువుగా, అయ్యా నేను బ్రతుకుతానయ్యా నీ పాదాల దగ్గర, వినుదిరికి చూడకుండా బ్రతుకుతానయ్యా అని చెప్పి ప్రమాణం చేస్తారు కదా. మధ్యలో ఏదైనా కష్టం వస్తే ఆ యొక్క బంధాలు తెంచుకుని వెళ్ళిపోతుంటారు కదా, కట్ చేసుకుని వెళ్ళిపోతుంటారు కదా, బంధాన్ని తెంచుకుని వెళ్ళిపోతుంటారు. కానీ ఏమి చెబుతుంది, బంధాలు తెగిపోకుండా చివరి శ్వాస వరకు బ్రతికినంత కాలం ఎన్ని కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా తప్పిపోకుండా నా బిడ్డని అయ్యా ఒక మంచి యాజకుడిగా నిలబెట్టాలని ఆశపడుతున్నాను అయ్యా.
ప్రైజ్ రాడ్ హల్లెలూయా హల్లెలూయా. అద్భుతం జరిగింది ప్రియ దేవుని బిడ్డ. అటువంటి కుమారుని దేవుడు ఇచ్చాడు, అటువంటి బిడ్డను దేవుడు ఇచ్చాడు ఆమెకి, తీసుకొచ్చి అప్పగించింది సంఘానికి. ఈరోజు పిల్లలు నిలబెట్టి అంటున్నారు, అయ్యా నా బిడ్డ తప్పు చేశాడయ్యా, వేరే అమ్మాయిని ప్రేమించేసి వెళ్ళిపోయాడయ్యా, ప్రార్థన చేయ్యా అనేవాళ్ళు ఉన్నారు. నా కూతురు కనబడకపోయిందయ్యా, 6 నెలలు అయింది, ఉత్తరం లేదు, ఫోన్ లేదు అనేవాళ్ళు ఉన్నారమ్మ. కానీ హన్న తన బిడ్డను తీసుకొచ్చి ఏమని చెప్పిందో తెలుసా? వీడు యెహోవాకు ప్రతిష్ఠితుడు. అందుకే ఈరోజున హన్న లాంటి తల్లులు లేవాలి, హన్న లాంటి ఉజ్జీవకరమైన తల్లులు, ప్రార్థించే తల్లులు లేవాలి. తన కుటుంబానికి కట్టేటువంటి వారు, తన యొక్క సంతతిని కట్టేటువంటి వారు, ముఖ్యంగా తన సంఘాన్ని కట్టేటువంటి వారుగా. సంఘం బాధ్యత ఎంతో ఉంది నీ మీద ప్రియ సహోదరుడ సహోదరి, సంఘాన్ని కాపాడే బాధ్యత ఎంతో నీ భుజాల మీద ఉంది. అందుకే ఈరోజు మనం లేవాలి, హన్న వలె ప్రార్థించాలి. ప్రార్థించే తల్లిని నేను, ప్రార్థించే తండ్రిని నేను చెప్పే ఒక గొప్ప ఆధిపత్యం జీవితంలో ఉండాలి. ప్రార్థన చేసుకుంటాం అందరి తలలు వంచి. ఈరోజు నువ్వు నాతో పాటు ప్రార్థన చేయి, అడుగుతావా, ప్రభు నా పిల్లలు ప్రార్థించేవారు కావాలి, నేను ప్రార్థించే తల్లిగా మారాలి, నీ ముందు తల ఉంచేటువంటి తల్లిగా మారాలి, నా పిల్లలకు గొప్ప ఉద్యమం రావాలి ప్రభు, నా బ్రతుకులకు గొప్ప ఉద్యమం రావాలి ప్రభు అని అడుగుతావు. ఈరోజును ఖచ్చితంగా దేవుడు చేయబోతున్నాడు, ఆశ్చర్యకరంగా చేయబోతున్నాడు. హన్నాకు చేసిన దేవుడు నీకు చేయబోతున్నాడు, హన్నాను దీవించిన దేవుడు నిన్ను దీవించబోతున్నాడు, నీ కుటుంబాన్ని వర్ధలింప చేయబోతూ ఉన్నాడు. నాతో పాటు కలిసి ఒక చిన్న ప్రార్థన చేయి, చేతులెత్తి కన్నీటితో నీ బిడ్డల దుస్థితిని తలుచుకొని ప్రార్థన చేయి. నీ బిడ్డలు ఎంత గొప్పగా ఉండాలని ఆశిస్తున్నావో దాన్ని చూస్తూ ప్రార్థన చేయి నాతో పాటు కలిసి. హల్లెలూయా హల్లెలూయా, థ్యాంక్ యూ వండర్ఫుల్ గాడ్, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవ, మిమ్మల్ని ఆరాధిస్తాం, స్తుతిస్తున్నాం, మీకు మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నాం పరలోకపు తండ్రి. దగ్గర రమ్మని మీ కాళ్ళు పట్టుకుని బతిమలాడుతున్నాం తండ్రి. హల్లెలూయా, ఎంతమంది తల్లులు ప్రభు, ఎంతమంది తండ్రులు నాయన, ఎంతమంది కుటుంబస్తులు ప్రార్థిస్తున్నారు, ఎంతమంది యవనస్తులు ప్రభు చేతి ప్రార్థిస్తున్నారు తండ్రి. అట్టి వారందరిని మీ చేతులు సమర్పిస్తున్నాం ప్రభు. సంఘము ప్రార్థన సంఖ్యలు తెంచివేస్తుందని, సంఘంలో ప్రార్థించినటువంటి తల్లి హన్న దేశాన్ని కుదిపేసింది, దేశంలో పాపాన్ని కుదిపేసింది, దేశంలో అతిక్రమాన్ని యేసు నామం లయపరిచింది, దేశంలో అటువంటి అక్రమాన్ని ఆ ఒక్క తల్లి కన్నీటి ద్వారా పటాపంచలు చేసింది. ఒక్క ప్రార్థన దేశం అగ్నిని తీసుకొచ్చింది, ఒక్క ప్రార్థన దేశంలో ఉజ్జీవ జ్వాలను రగిలించింది, ఒక్క దాని కన్నీరు దేశంలో అందరి కన్నీళ్లు తుడిచింది, ఒక్క దాని కన్నీరు దేశం అందరి యొక్క కన్నీళ్లను పటాపంచలు చేసింది. ప్రార్థిస్తామా తల్లి? తీర్మానం చేసుకుంటాము ఈ రోజు నుంచి, అయ్యా సంఘంలో నేను ప్రార్థించే లిస్టులో ఉంటాను ప్రభువా, రాజకీయాలు చేసే గుంపులో కాదు నాయన, అయ్యా వ్యతిరేకమైన గుంపులో కాదు నాయన, కాపరికి విరుద్ధంగా లేచే గుంపులో కాదు నాయన, పార్టీలు కట్టే గుంపులో కాదు నాయన, ఏ రోజు ప్రార్థించే గుంపులో, కన్నీరు కార్చే గుంపులో, హృదయాన్ని కృమ్మరించే గుంపులో, అయ్యా దుఃఖాక్రాంతులమై ప్రార్థించే గుంపులో మేము ఉంటాము తండ్రి. మా నవ్వుని దుఃఖానికి మార్చుకుంటాము తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించే జీవితం మాకు దయచేయండి అయ్యా, ప్రార్థనే ఊపిరిగా, ప్రార్థనే ఆభరణముగా, ప్రార్థనే శ్వాసగా, ప్రార్థనే మాకు ఆయుధంగా చేయండి ప్రభువా. ప్రార్థించే తల్లిగా లేవనెత్తండి ప్రభువా. సాతాను కబలించక ముందే, సాతాను మా జీవితాలు చిన్నాభరణం చేయకముందే, మా బ్రతుకులు అయ్యా చల్లాచెదురు చేయకముందే ప్రార్థించే శక్తి మాకు దయచేయండి అయ్యా. ప్రార్థనాత్మతో నింపండి అయ్యా, నింపండి అయ్యా. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడా యేసు రాజా, మీకు స్తోత్రమయ్యా అయ్యా, మిమ్మల్ని ఆరాధిస్తున్నామయ్యా, స్తుతిస్తున్నామయ్యా, మీ నామాన్ని ఘనపరచడం ఎస్సయ్యా. మా జీవితంలో దిగిరండి అయ్యా, మా బ్రతుకు దిగిరండి అయ్యా, కృపలో దిగిరండి అయ్యా. ప్రధానులుగా మారాలి, న్యాయన నాయకులుగా మారాలి, న్యాయాధిపతులుగా మారాలి అయ్యా. మీరు నిలబెట్టండి అయ్యా, సంఘంలో వారికి మీ జ్ఞానం దయచేయండి అయ్యా. ప్రార్థించే గుంపులు లేవనెత్తండి అయ్యా, ప్రార్థనా గుంపులు లేవనెత్తండి అయ్యా, ప్రార్థనా గుంపులు లేవనెత్తండి అయ్యా, ప్రార్థనా గుంపులు లేవనెత్తండి అయ్యా, నిలబెట్టండి అయ్యా, బ్రతికించండి ఎస్సయ్యా. సమాధానంతో నింపండి ప్రభు, జీవముతో నింపండి ప్రభు, ధైర్యంతో నింపండి ప్రభు, ఆశీర్వాదంతో నింపండి ప్రభు. హల్లెలూయా. కన్నీరు కాసిన ప్రతి తల్లి కన్నీటిని తోడవండి అయ్యా. అయ్యా ప్రార్థించే తల్లులు మాకు లేవాలయ్యా, అంగలాచే స్త్రీలు లేవాలయ్యా, సంఘాన్ని విస్తరింపజేసే స్త్రీలు లేవాలయ్యా. అద్భుతాలు జరగాలి ప్రభువా, ఆశ్చర్యకాలు జరగాలి ఎస్సయ్యా, మీ సమాధానకాలు జరగాలి ఎస్సయ్యా. కృపతో నింపండేసయ్యా, జీవంతో నింపండేసయ్యా, ధైర్యంగా దత్తపుత్రాత్మతో నింపండేసయ్యా, మహిమతో నింపండేసయ్యా. హన్న వంటి జీవితం మాకు దయచేయండి అయ్యా, హన్న వలే ప్రార్థించే అంగలార్చే ఓ గొప్ప జీవితం మాకు దయచేయండి ప్రభువా. గ్లోరీ జీసస్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మీ కృప చేత నడిపించి బలపరచమని, సహాయించమని, దయచేపించి అభిషేకించమని, మీరు అద్భుతం చేయమని, ఆశ్చర్యకరం చేయమని, యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి.
ఆమేన్ ఆమేన్ ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించి మీ కుటుంబాలను అన్నా కుటుంబాల వలె, మీ పిల్లలను అన్నా అన్నా బిడ్డల వలె మార్చి నడిపించును గాక. మీ సంఘాలు వర్ధిల్లును గాక. మిమ్మల్ని బట్టి మీ సంఘాలు ఉజ్జీవ జ్వాలలుగా ఎగసి పడును గాక. మిమ్మల్ని బట్టి క్రొత్త చరిత్ర ఆరంభమగును గాక. మిమ్మల్ని బట్టి ఆ యొక్క పాపాలు పటాపంచలు అయిపోయి క్రొత్త జ్యోతులు వెలుగును గాక, నింపబడును గాక. ఆ మెయిన్ ఆ మెయిన్ సత్యముతో ఆరాధించాలని ఆశిస్తున్నారా? ఏసయ్యను గురించి మరింత లోతుగా తెలుసుకోవాలని అన్వేషిస్తున్నారా? శ్రమల వేదనల గొడ్రాలితనమా, నిరుద్యోగమా, ఓటమియ, సమస్య ఏదైనా జవాబు మాత్రం యేసులోనే. మీ సమస్యల కొరకు ప్రార్థించుటకు మా ప్రయర్ టవర్ ద్వారములు ఎల్ల వేళలా తెరవబడే ఉంటాయి. వివరములకు మా చిరునామా హోలీ ప్యారడైజ్, కేహెచ్ వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు 2 మీ దుఃఖ దినములు సమాప్తములగును. ఆమేన్ ఆమేన్ ఆమేన్.